హాయ్ ఇవాళ నేను చక్క బొమ్మలతో ఆడుకున్నాను అది ఎక్కడ కొనుక్కున్నాను ఎలా కొన్నాను ఏం ఆడానో చెప్పేస్తాను ఇక్కడ కనిపించే ఆయన పేరు లంకా లక్ష్మణ్ రావు వారి కాంటాక్ట్ నంబర్ నాకు ఒక ఫ్రెండ్ ద్వారా దొరికింది ఆయన చిన్న చిన్న మట్టి బొమ్మలు తయారు చేసి అమ్ముతారని తెలియగానే ఇవాళ వెంటనే ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు వెళ్దామా అని పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు నచ్చినటువంటి మట్టి బొమ్మలు నేను కొనేసుకున్నాను వృత్తిరీత్యా వీరు అధ్యాపకులు ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తారు పాపం ప్రస్తుత పరిస్థితుల్లో క్లాసెస్ జరగకపోవడం వీరికి జీతాలు ఆగిపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ తన కుల మళ్ళీ తిరిగి కొనసాగించే ప్రయత్నంలో ఈ మట్టి బొమ్మలు చేసి అమ్ముతున్నారు వారు మనందరం వారికి సహాయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అండ్ లెట్ అస్ ఆల్ హెల్ప్ హిమ్ అవుట్ నేను కొన్న బొమ్మల్ని అన్బాక్స్ చేస్తున్నాను అన్బాక్స్ చేయడం అనేది మీకు అంత డీటెయిల్డ్గా అవసరం లేదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ముందు ముందు దీనిలో డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూసేద్దాం ఇలాంటి బొమ్మలు నాకు మొదటిసారి కాదు ఇవి ఇలాంటివి చెక్క గురుగులు ఉన్నాయి స్టీలు ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి ఇత్తడి సెట్లు కూడా ఉన్నాయి అయినా తనివి తీరది వంటే నేను కొన్న బొమ్మల్లో వంట చేయొచ్చా అని ఆయన అడిగినప్పుడు నిర్మోహమాటంగా చేయొచ్చు అన్నారు దానికి ఆయన చెప్పిన సలహా ఏంటంటే ఒత్తిడిని నూనెలో తడిపి ఆ పొయ్యిలో వేస్తే వంట చేయొచ్చు అని చెప్పారు సో దేవుడు ప్రమిదలో వేసే బొడ్డొత్తిని అలా నూనెలో తడిపి వేసి దాని మీద ఒక చిన్న ముంతలో పాలు పెట్టాను మీనువేలు చపాతీ చేయడం కోసం అని పిండి కలిపే ప్రయత్నం చూద్దాం ఇవి నిజంగా మనం చేయగలుగుతామా లేదా అని అయినా దీని అందం దానిదేనండి మిగతా వాటి బొమ్మల్ని నేను చాలా ఆడాను కానీ ఏంటో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఈ మట్టి బొమ్మలతో ఆడడం అనేది చపాతీ పిండి కోసం కొద్దిగా పిండిలో నూనె ఉప్పు వాటర్ వేశాను నేను దీన్నిలాగా కలుపుతున్నాను నేను పాలు పొంగేటప్పుడు క్లోజ్ అప్లో చూపించాలి అనేది మా ప్రయత్నం పిండి కలపడం అయితే అయింది అతి కష్టం మీద వీటిని చపాతీల కింద ఒత్తేసి కాల్ చేసి చూపేద్దాం ఈ కాగిన పాలతోటి ఇన్స్టంట్ కాఫీ కలపాలి అని నా ప్రయత్నం దానికోసం అని చెప్పి ఓ చిన్న కప్లో కొంచెం పంచదార వేశాను బ్రూ వేస్తాను పాలు పొంగేయి అది పొంగడం ఆ చిన్న ముంతలో చూడాలి అని దాని నుంచి వెయిటింగ్ నేను ఎంత బాగుందో చూడముచ్చటగా మా అమ్మ కంగారు పడింది చేయి కాలుతుంది ముట్టుకోకు అని సో పాలు కాగాయి కాబట్టి ఆ గిన్నె తీసి పక్కన పెట్టాను చపాతీలు కాల్చేందుకు పెనం పెట్టాను దానిపైన ఎంత ముద్దొచ్చిందో ఆ పెన్నని చూస్తే చేసినందుకు మెచ్చుకోవాలండి అంత సులువేం కాదు ఆ చిన్న చిన్న వస్తువులు చేయడం నా చేతిలో ఉన్న అట్లకాడ చూశారు చూసారు ఎంత చిన్నగా ఉందో చాలా బాగుంది నిజానికి పెద్ద వస్తువుల కంటే కూడా వీటికే విలువ ఎక్కువ చెల్లించాలి మనం కూడా అతి క్లిష్టమైనటువంటి పని చిన్నవాటిని తయారు చేయడం అనేది నార్మల్ చపాతీ కాల్చేపుడు ఎలా అయితే పొంగుతుందో అలాగే వచ్చింది అక్కడ కూడా సో కాగిన పాలని ఆ ఇన్స్టంట్ బ్రూలోను షుగర్లోనూ వేసేసాను ఈ కాఫీ టేస్ట్ చేయమని మా అమ్మను అడిగినప్పుడు సరే అంది అమ్మ చూద్దాం సో అమ్మ ఈజ్ వెయిటింగ్ ఫర్ కాఫీ నాకంటే ఎక్కువ సంబర పడింది ఆ బొమ్మలు చూసి తనకి కాఫీ బాగుంది అని చెప్తోంది చూసారా చిన్న చిన్న బుడగలు వచ్చి చపాతీలు ఎంత చక్కగా కాలేయో మీన్ వైల్ ఇది కాలేలోపు ఇంకో చపాతీ కూడా ఒత్తి ఉంచాను నేను మీరు ఎన్న చెప్పండి బొమ్మలతో ఆడుకుంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది అలాగే వానపడ్డప్పుడు కాగితం పడవలు చేసి వాటిల్లో పూలు నింపి నీళ్ళల్లో వదిలితే బాగుంటాయి తెలుసు అవి ఎక్కడికి వెళ్ళవు కొంత దూరం వెళ్ళాక తడిసిపోతాయని ఇసుకలో గూళ్ళు కట్టుకోవడం కూడా అంతే బాగుంటుంది సో మనం చేసుకున్న రెండు చపాతీలు రెడీ అనమాట రెడీ ఇకపోతే నేను కొన్న బొమ్మలు క్లోజప్లో రోలు పొత్రం కళ్ళు తిరగలి కప్పు గ్లాసు స్పూను మూకుడు జాడీలు బక్కెట్లు బిందెలు కాగులు చెంబులు కూజాలు పొయ్యి వెరీ వెరీ క్యూట్ చాలా చాలా అందంగా ఉన్నాయి మీరు కూడా అప్పుడప్పుడు మీలో ఉన్నటువంటి చైల్డ్ని ప్యాంపర్ చేసి చూడండి విల్ రీగెయిన్ యువర్ ఎనర్జీ ఎంజాయ్ ఇట్